మల్కజ్గిరి నియోజకవర్గంలో మంచి మనిషికి రౌడీకి మధ్య పోటీ జరుగుతోందని రాజశేఖర్ రెడ్డిని గెలిపించి అభివృద్ధికి నాంది పలకాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డిని గెలిపిస్తే మల్కజ్గిరి నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని హరీష్ తెలిపారు. మల్కజ్గిరి నియోజకవర్గం ఎక్కడ చూసినా నిరాహార దీక్ష శిబిరాలు, ఎక్కడ చూసినా ఉద్యమాలకు ధర్నాలు చేసినటువంటి ఉద్యమ కార్యాలను ఈ నియోజకవర్గంలో చూశాను. మరి ఇలాంటి చోట మన మరి రాజశేఖర రెడ్డి గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒకటే ఆలోచించండి, మైనంపల్లి గారు ఏమున్నారు, డబ్బులు అనేటువంటిది కదా. మైనంపల్లి గారికి ఉన్న ఆ పైసల మైనాన్ని మీ ఓట్లతో కరిగించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ ఓట్లతోనే గెలిపాటని చెప్పాను. నోరుంది కదా అని నోటికి వచ్చినట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆయనలాగా దిగజారి మాట్లాడదలుచుకోలేదు. కొన్ని విలువలతో రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం, గౌరవంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం, విజ్ఞులైనటువంటి మల్కాజ్గిరి ప్రజలు మీరే మీ ఓటుతోనే ఇటువంటి వారికి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను మీ అందరికీ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. మా కాలనీ వాళ్ళు చాలా మంది వచ్చి నాకు దరఖాస్తులు ఇచ్చినారు, మాది రెగ్యులైజ్ చేయించండి, 40 ఏళ్ల నుంచి మాకు కష్టం ఉందని చెప్పి నాకు కాగితాలు అందించారు. గతంలో మరి రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకొచ్చారు. నేను కాలనీ వాసులందరికీ హామీ ఇస్తా ఉన్నాను, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా మీ సమస్యను శాశ్వతంగా రెగ్యులైజ్ చేసి చూపించి పరిష్కరిస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా. 10 ఏళ్ళున్న హనుమంతరావు గారు చేయలేదు, ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి, అది చేసి చూపించి కొద్ది నెలల్లో మీ చేతిలో పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నా. అది వ్యక్తత తీసుకొని నేను రాజశేఖర రెడ్డి గారికి తోడుగా ఉండి మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో అన్ని రకాలుగా నేను మీకు అండదండగా ఉంటాను. ఒకవైపు మల్లన్న ఉంటాడు, నేను కూడా తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చడం కోసం నెలకొక్కసారి మల్కాజ్గిరికి వస్తా, మీ సమస్యలు పరిష్కారం చేపిస్తా. వీళ్ళ అక్క చెల్లెలు కూడా ఆలోచించండి. దయచేసి ముఖ్యమంత్రి గారు మన మేనిఫెస్టోలో మంచి కార్యక్రమాలు పెట్టాడు. ఇలా బీజేపీ వాళ్ళు గ్యాస్ సిలిండర్ ధర బాగా పెంచితే మన ప్రభుత్వం మళ్ళీ గెలవగానే 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. సౌభాగ్యలక్ష్మి, ముఖ్యంగా ఇంటి యజమానురాలైన మహిళకు నెలకు 3000 రూపాయలు మీ బ్యాంకులో వేసి మహిళలకు అండగా ఉండబోతా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా పాత బియ్యం, సన్న బియ్యం, ఇలా బియ్యం కొంటే బయట 40 రూపాయలు 50 రూపాయలు కిలో ఉన్నది. ఈ దొడ్డు బియ్యం వస్తే కొంతమంది అమ్ముకుంటున్నారు, కొంతమంది ఏమో పిండి వేసుకొని దోషాలు చేసుకుంటున్నారు. సో ఈ రకంగా మరి ప్రజలు అమ్మడం కాదు, అది పిండి వేసి రొట్టెలో లేకపోతే దోషాలో కాదు. ఈసారి ప్రభుత్వం గెలిచినాక మీ అందరికీ రేషన్ షాపుల్లో పాత బియ్యం, సన్న బియ్యం ఇచ్చే ఆలోచన మన ప్రభుత్వం చేస్తా ఉంది. మరి ఈ రకంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా ఇలా ఆసరా పెన్షన్ను